ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గురించి చాలా చెప్పుకున్నాము, నేను 3-4 వీడియోలు కూడా చేశాను. కానీ ఈరోజు హిందూలో మీరా శ్రీనివాస్ అనే ఆవిడ, ఆమె జర్నలిస్టు, ఆమె రాసిన వ్యాసంలో ఒక ముఖ్యమైన అంశం తీసుకొచ్చారు. అది బాలసుబ్రహ్మణ్యం యొక్క స్వరూపాన్ని, మనకు ప్రత్యేకతను, ఆయనకు ఎందుకు ఆ స్థానం వచ్చిందనే దాన్ని ఆ వ్యాసం చెప్తూ ఉంది. దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం మెగాస్టార్ చిరంజీవి ఉదాహరణను తీసుకోవచ్చు. తెలుగు సినిమాలో రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబు ఇలా ఉండేవాళ్ళు కొంతకాలం. వాళ్ళు అంటే వీళ్ళు రెండు తరాల్లో రెండు ఈ నాయక ద్వయాలుగా వీళ్ళు ఉన్నారు. ఆ తర్వాత అందరూ కూడా కొనసాగారు, మళ్ళీ కృష్ణరాజు వచ్చారు. అంతకుముందు కూడా కొంతమంది హరినాథ్ లాంటి వాళ్ళు ఉన్న వీళ్ళు ఇద్దరు ఇలా జంటల్గా హీరోలను చెప్పేవాళ్ళు. కానీ వీళ్ళందరూ అయిపోయి 80ల్లో చిరంజీవి వచ్చిన తర్వాత ఒక 4-5 ఏళ్ల పాటు చిరంజీవికి జంట లేదు, చిరంజీవే. ఆ మాటకు వస్తే తర్వాత నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ వీళ్ళందరూ చాలా వచ్చారు, చాలామంది వచ్చారు, చాలా విజయాలు సాధించారు. అదంతా నిజమే, ఇప్పుడు కూడా వాళ్ళు చాలా అగ్రస్థానంలోనే ఉండొచ్చు. కానీ మెగాస్టార్ చిరంజీవి, ఆ తర్వాత వీళ్ళు వస్తారు. అది చరిత్రలో ఒక్కోసారి అలా జరుగుతుంటుంది. ఎందుకంటే వాళ్ళు చేసే రకరకాల పాత్రలు అన్నిటికీ కూడా న్యాయం చేసే తీరు అదే. నేను చిరంజీవితో అచ్చంగా పోల్చడం లేదు, ఎందుకంటే చిరంజీవి నటుడు, బాలసుబ్రహ్మణ్యం గాయకుడు. బాలసుబ్రహ్మణ్యం విషయంలో కూడా ఇది చాలా వర్తిస్తుంది. కానీ చిరంజీవి 4-5 ఏళ్ళే అయితే బాలసుబ్రహ్మణ్యం 20-30 ఏళ్ళు. అసలు అన్ని పాటలు ఆయనే పాడిన పరిస్థితి. దీనికి ఆయన అన్నవాళ్ళు ఉన్నారు, కానీ అలా ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, అది ఎలా సాధ్యమైంది, అవసరమైంది అన్నది వాళ్ళు గుర్తించలేదు. మీరా శ్రీనివాస్ వ్యాసంలో ఆ విషయం ఉంది. ఆమె మహమ్మద్ రఫీ పాటల అభిమానిట, మీరందరూ కూడా వినే ఉంటారు. బాలు కూడా అత్యంత ప్రియమైన గాయకుడు అంటే రఫీ అని ఒక మాట చెప్పారు. రెండవది, నేను ఎస్ జానకి దగ్గర చాలా ఎక్కువ విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. అంటే ప్రతిసారి కళ్ళు మూసుకొని మరీ ఘంటసాల మాస్టర్కి నమస్కారం పెట్టి కోదండ పాడిని తలుచుకునే బాలసుబ్రహ్మణ్యం, రఫీ నా ఆరాధ్య గాయకుడు అని ఎందుకు చెప్పారు? సుశీలమ్మ అని చెప్పి అమలాగా చెప్పి సుశీలమ్మతో అత్యధిక గీతాలు పాడిన బాలు జానకి దగ్గర నేను నేర్చుకున్నాను ఎందుకు చెప్పారు? ముఖ్యమైన అంశం ఇది. సినిమాలో రామారావు, నాగేశ్వరరావు లాగే కాంతారావు కూడా ఉన్నారు, అప్పుడు జానపదాలు వేసేవాళ్ళు. నేపథ్య గానంలో కూడా ఘంటసాల పిబి శ్రీనివాస్ ఇద్దరు. పిబి శ్రీనివాస్ ఎక్కువగా కాంతారావు గారికి, తర్వాత ఇంకా హరినాథ్కు వీళ్ళకి పాడేవాళ్ళు. ఘంటసాల అందరికీ పాడేవాళ్ళు, ఎన్టీఆర్కి, ఏఎన్ఆర్కి ఎక్కువ పాడేవాళ్ళు. కొద్ది తేడా చూపించేవాళ్ళు ఇద్దరికి. కానీ బాలు వచ్చిన తర్వాత, మాధవ పెద్ది, సత్యం, ఎస్వి రంగారావుకు, కమెడియన్స్కు పీఠాపురం వీళ్ళు పాడుతుండేవాళ్ళు. కానీ పిబి శ్రీనివాస్ గొంతు ఘంటసాల తర్వాత పిబి శ్రీనివాస్, అదొక ద్వయం, గాయక ద్వయం. పిబి శ్రీనివాస్కు అనేక భాషలు వచ్చు, గొంతు కూడా బాగుండేది. కానీ ఘంటసాల అంతగా ఖచ్చితంగా ఘంటసాల తర్వాతే పిబి శ్రీనివాస్ను చెప్పుకునేవాళ్ళం. అప్పుడు కొన్ని సినిమాల్లో రామారావు కూడా పాడారు, కొన్ని సూపర్ హిట్ సాంగ్స్ కూడా ఉన్నాయి, పువ్వు, గులాబీ బాల ఇట్లాంటివి. రెండవది, కొంటె గీతాలు పాడాల్సి వచ్చినప్పుడు పిబి శ్రీనివాస్ని ఎంచుకునేవాడు. హోహమే అందాల చేతులు కందేను పాపం అని ఇట్లాంటి పాటలు పాడాల్సి వచ్చినప్పుడు ఒక సినిమాలోనే ఏఎన్ఆర్ పాడినట్టున్నారు ఎక్కువ, కాంతారావుకు. కానీ పిబి శ్రీనివాస్ ఘంటసాల నాయకులకు పాడుతున్న రోజుల్లో ఘంటసాలే ఐకాన్ తెలుగు సినిమా సంగీతానికి అంటున్నప్పుడు వచ్చాడు బాలసుబ్రహ్మణ్యం. 55 ఏళ్ళ కిందట మొన్న ఆయన కన్ను మూసాడు. బాలసుబ్రహ్మణ్యం వచ్చిన తర్వాత మొన్న మనం చెప్పుకున్నట్టుగా మొదట యువకులు వాళ్ళ పాటలు, కొంట గీతాలు అవి పాడినప్పటికీ కొద్ది రోజుల్లోనే మన తమ్మారెడ్డి భరద్వాజ కూడా చెప్తున్నారు, ఏ దివిలో వెలిసిన పారిజాతము ఇలాంటి పాటలతో ఆయన ఒక విధమైన కొత్త మధురస్వరము అలవాటు చేశారు. సో కొంటె పాటలే కాదు, ఈయన మధుర గీతాలు కూడా పాడతారు, ఏకవీర ఇట్లాంటి పాటలు అన్నీ కూడా. నెమ్మది నెమ్మదిగా బాలసుబ్రహ్మణ్యం ప్రత్యేకత ఏంటి అంటే, ఘంటసాల ఒక విధమైన కంఠం, ఒక తరం, అదైతే బాలు అన్ని భాషల్లో ఉన్న
గాయకుల వైవిధ్యాన్ని పట్టుకున్నారు అంటారు మీరా శ్రీనివాస్. అంటే పిబి శ్రీనివాస్ గొంతు ఎలా ఉంటుంది, ఆ మాధుర్యం ఏంటి? అలాగే తమిళంలో సౌందరరాజన్, హిందీలో రఫీ తనకు చాలా ఇష్టమైనప్పటికీ కిషోర్ కుమార్ మనాడే ఇంకా ఉన్నారు కదా వీళ్ళు, ఇలాగే ఇతర భాషల్లో కూడా. సో ఈ కిషోర్ కుమారు, సౌందరరాజను, పిబి శ్రీనివాస్, ఎస్ జానకి ఇలాంటి వైవిధ్యభరితమైన గాయకుల గొంతులో ఉన్న స్పెషల్గా వాళ్ళ టోన్స్ ఎలా పలుకుతున్నాయి అన్నది ఆయన ఆకళింపు చేసుకొని తను కూడా తన గొంతులో వాటిని పలికించడం మొదలుపెట్టారు. తనలాగా రామకృష్ణ ఘంటసాల లాగే పాడతారు అని ఘంటసాలను తలుచుకున్న దానికి భిన్నంగా బాలు గొంతు ఇది అనేక స్వరాలు ఈయనే పలికించడం మొదలుపెట్టారు. అప్పుడు ఏమైంది అంటే ఘంటసాల, పిబి శ్రీనివాసు, ఏఎం రాజా ఇట్లా రకరకాలుగా విన్నది అది అవసరం పోయింది. పోవడమే కాకుండా ఈయనే అన్నీ పాడతారు కాబట్టి తేడా చూపించడం కూడా స్పష్టమైంది. లాజిస్టిక్గా ఉండే అడ్వాంటేజ్ ఒకరే పాడడం వల్ల వచ్చినవి ఉన్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా కొత్త మెళకువలు, కొత్త స్వరాలు, అవి నిర్మాతలను, నటులను, ప్రేక్షకులను కూడా అమితంగా ఆకర్షించే. అది అన్ని భాషల్లో, హిందీలో, కన్నడలో, తమిళంలో, 16 భాషలు అంటున్నారు కదా, అన్నిట్లో కూడా ఇది చేయడం వల్ల బాలు ఏమయ్యాడంటే అన్ని భాషల అందరికీ కూడా సన్నిహితుడైపోయాడు. కాబట్టి ఒక గాయకుడు, ఇంకోటేమో ఏఆర్ రహమాన్ చెప్పినాడు, అమేజింగ్ టాలెంట్, అంటే ఏ బాణినైనా లేదా ఏ పాటనైనా చెప్పిన దాన్ని క్షణాల మీద ఆకలింపు చేసుకొని పాడే లక్షణం. ఇవన్నీ కలిసి బాలును ద్వయంగా ఉన్న గాయకులు అంటే ఘంటసాల, పిబి శ్రీనివాస్, సౌందరరాజన్, ఇంకొకరు లేదా రఫీ, కిషోర్ కుమార్, ఇలా రెండు అవసరాలు రెండు వైపులా కూడా తనే. ఇప్పుడు ఇంద్రుడు చంద్రుడిలో తండ్రి కొడుకులకు నేనే డబ్బింగ్ చెప్పానని అంటుంటారు కదా, అలా అన్నమాట. అది దాంతోపాటు నిరంతరం నేర్చుకోవడం, వినడం. ఇంకోటి ఏమంటారంటే వినడం అన్నది పాడడం ఒకటే కాదు, వినడము. సంగీతం మీద అపారమైన ప్రేమతో కొత్తగా ఎవరు ఎక్కడ కొంచెం కొత్తగా పాడిన వినడం. ఇప్పుడు మనం కనుక స్వరాభిషేకం గుర్తు చేసుకుంటే హఠాత్తుగా నువ్వు అక్కడ ఎలా అన్నావో మరొకసారి పాడని అడిగేవాళ్ళు, బాగాలేనప్పుడే కాదు బాగున్నప్పుడు కూడా అనేవాళ్ళు. అదే అన్నమాట, భిన్నత్వాన్ని కూడా పట్టుకోవటము, ఆధునికత ఉండటము, నేర్చుకోగలిగిన శక్తి, ఆకలింపు చేసుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. మూడు కలిసి వన్ అండ్ ఓన్లీ బాలు అన్న పరిస్థితిని 40 ఏళ్ళ దాకా కల్పించాయి అని ఆమె అంటారు. నాకైతే ఇంట్రెస్టింగ్ అనిపించింది.